हेलो फ्रेंड्स, वेलकम बैक टू केयरफुल स्टडीज। फ्रेंड्स, मैं अभी तो न्यू टॉपिक तो उन्नाम। टॉपिक नेम एंटी अंटे ऑटोमेटा थियरी एंड कंपाइलर डिजाइन। फर्स्ट ऑटोमेटा थियरी अंटे एंटी, करेस्पोंडिंग एंड कंपाइलर डिजाइन अंटे एंटो चूद्दाम। फर्स्ट ऑटोमेटा थियरी इज ए थियोरेटिकल ब्रांच ऑफ कंप्यूटर साइंस एंड मैथमेटिकल। ऑटोमेटा थियरी अनेदि इदि कंप्यूटर साइंस लो ओक ब्रांच, थियोरेटिकल ब्रांच, एंड आल्सो इट इज यूज्ड इन द मैथमेटिकल प्रोपोर्शन। सो मैथमेटिकल वे लो कूडा दीनि यूज चेस्तां। फर्स्ट इट इज द स्टडी ऑफ एब्स्ट्रैक्ट मशीन्स गुरिंचि డీల్ చేస్తాం అండ్ కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం సాల్వ్డ్ యూజింగ్ దీస్ మెషిన్స్. అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ యూజ్ చేసి మనం కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఆల్సో సాల్వ్ చేయగలం. సో అబ్స్ట్రాక్ట్ మెషిన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెషిన్ ఈస్ కాల్డ్ ఆటోమేటా అంటాం. వాట్ ఈస్ కాల్డ్ ఆటోమేటా అంటే ద అబ్స్ట్రాక్ట్ మెషిన్ ఈస్ కాల్డ్ ద ఆటోమేటా. అంటే ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై అబ్స్ట్రాక్ట్ మెషిన్ అనే ఒక డౌట్ రావాలి మనకి. అప్పుడు ద అబ్స్ట్రాక్ట్ మెషిన్ ఈస్ ఏ మోడల్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఇది అబ్స్ట్రాక్ట్ మెషిన్ అనేది కంప్యూటర్ సిస్టమ్ యొక్క ఒక మోడల్. అంటే ఆ దీంట్లో హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ అవుతాయి. కన్స్ట్రక్టెడ్ టు అలో డీటెయిల్డ్ అండ్ ప్రిసైజ్ అనాలిసిస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ వర్క్స్. అంటే దీంట్లో డీటెయిల్డ్ గా కంప్యూటర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అంటే వర్కింగ్ ప్రొసీజర్ యొక్క సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పర్పస్ కూడా. హార్డ్వేర్ పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్ డిస్క్, అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ పర్పస్ అంటే ఇన్నర్ యొక్క ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, ఇన్నర్ సాఫ్ట్వేర్స్ అయి ఉండొచ్చు. ఇది అబ్స్ట్రాక్ట్ మెషిన్ యొక్క డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఆటోమేటా థియరీలో ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం. దీంట్లో ఒక ఫోర్ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి కాంబినేషనల్ లాజిక్ అంటాం, నెక్స్ట్ ఫైనట్ స్టేట్ మెషిన్, నెక్స్ట్ పుష్ డౌన్ ఆటోమేటా, ఆటోమేటాన్, ట్యూరింగ్ మెషిన్. ఫస్ట్ ఆటోమేటాన్ అండ్ ఆటోమేటా డిఫరెన్స్ ఏంటి అంటే, ఆటోమేటాన్ అని మనం సింగులర్ ఫేజ్ లో అంటాం, అదే ప్లూరల్ కి వచ్చేసరికి ఆటోమేటా అంటాం దాన్ని. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఫస్ట్ కాంబినేషనల్ లాజిక్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అనే దానికి వస్తే, కాంబినేషనల్ లాజిక్ ని మనం టైమ్ ఇండిపెండెంట్ లాజిక్ అని కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సర్క్యూట్స్ లో వాడతాం. కంప్యూటర్ సర్క్యూట్స్ లో ఎందుకు వాడతాం అంటే, టు పర్ఫార్మ్ బూలియన్ ఆల్జీబ్రా ఆన్ ఇన్పుట్ సిగ్నల్స్ అండ్ ఆన్ స్టోర్డ్ డేటా. మన దగ్గర ఉన్న స్టోర్డ్ డేటా అయి ఉండొచ్చు, మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ బేస్ చేసుకుని బూలియన్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ అనేవి కంప్యూటర్ సర్క్యూట్స్ లో పర్ఫార్మ్ చేయడం కోసం మనం ఈ కాంబినేషనల్ లాజిక్ వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ ఆ సర్క్యూట్స్ ఏమేంటివి అని అంటే, హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, హాఫ్ సబ్ట్రాక్టర్, ఫుల్ సబ్ట్రాక్టర్, మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్, ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. ఇవి కాంబినేషనల్ లాజిక్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనట్ స్టేట్ మెషిన్. ఫైనట్ స్టేట్ మెషిన్ అంటే దీన్నే ఫైనట్ స్టేట్ ఆటోమేటా అనొచ్చు, ఆర్ స్టేట్ మెషిన్ అనొచ్చు. సో ఫైనట్ స్టేట్ మెషిన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్. ఇది ఒక కంప్యూటేషన్ కి ఒక మ్యాథమెటికల్ మోడల్ లాగా మనం తీసుకుంటాం. ద ఫైనట్ స్టేట్ మెషిన్ హ్యాస్ లెస్ కంప్యూటేషనల్ పవర్ దాన్ సమ్ అదర్ మోడల్స్ ఆఫ్ కంప్యూటేషన్ సచ్ యాజ్ ట్యూరింగ్ మెషిన్. అంటే ట్యూరింగ్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క కంప్యూటర్ నే మనం ట్యూరింగ్ మెషిన్ అంటాం. అంటే ట్యూరింగ్ మెషిన్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినంతగా ఫైనట్ స్టేట్ మెషిన్ అనేది ఆ కంప్యూటేషన్ ఆ విధంగా చేయలేదు అని చెప్పి చెప్తుంది ఈ పాయింట్. లెస్ కంప్యూటేషనల్ పవర్ దాన్ ట్యూరింగ్ మెషిన్. ట్యూరింగ్ మెషిన్ ఇస్ నథింగ్ బట్ మన యొక్క కంప్యూటర్ సిస్టమ్ ఆర్ పిసి ల్యాప్టాప్స్ అంటాం కదా. సో ఇలా. నెక్స్ట్ పుష్ డౌన్ ఆటోమేటన్. పుష్ డౌన్ ఆటోమేటా ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆటోమేటన్ దట్ ఎంప్లాయిస్ ఏ స్టాక్. అంటే మనకి స్టాక్ అంటే ఏంటో తెలుసు కదా. ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసే ఐటమ్స్ అనేవి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డ్రాప్ డౌన్ అవుతాయి. అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అయ్యేటప్పటికి అప్పుడు అవి ఇన్సర్ట్ అయిన తర్వాత అవి డ్రాప్ డౌన్ అవుతాయి, దాన్నే పుష్ డౌన్ ఆటోమేటన్ అంటాం. పుష్ డౌన్ ఆటోమేటన్ ఆర్ యూజ్డ్ ఇన్ థియరీస్ అబౌట్ వాట్ కెన్ బి కంప్యూటెడ్ బై మెషిన్స్. మెషిన్స్ ఏం కంప్యూట్ చేస్తుంది అనేది థియరీస్ దీని గురించి చెప్తుంది. దే ఆర్ మోర్ క్యాపబుల్ దాన్ ఫైనట్ స్టేట్ మెషిన్స్ బట్ లెస్ క్యాపబుల్ దాన్ ట్యూరింగ్ మెషిన్స్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఈ పుష్ డౌన్ ఆటోమేటా అనేది మోర్ క్యాపబుల్, ఫైనట్ స్టేట్ మెషిన్ కన్నా మోర్ క్యాపబుల్ బట్ లెస్ క్యాపబుల్ ఆఫ్ ట్యూరింగ్ మెషిన్స్. అంటే ట్యూరింగ్ మెషిన్ అంటే మనకి అప్డేట్ అయిన తర్వాత మొత్తం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మనకి ట్యూరింగ్ మెషిన్ వచ్చింది. ఆ ట్యూరింగ్ మెషిన్ ఏంటి, మన కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టమ్ కి ఉన్నంత ఎబిలిటీ నాకు తెలిసి ఇంకా మన రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో మాక్సిమం కంప్యూటర్ సిస్టమ్ కి ఉన్నంత పవర్ ఇంకా వేరే వాటికి ఉండదు. So it has more capable. నెక్స్ట్ ట్యూరింగ్ మెషిన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్ దట్ డిఫైన్స్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెషిన్. ఇందాక మనం అబ్స్ట్రాక్ట్ మెషిన్ అంటే ఏమనుకున్నాం, ఇట్ ఈస్ జస్ట్ మోడల్ ఆఫ్ కంప్యూటర్ మెషిన్. సో కంప్యూటర్ సిస్టమ్ అన్నాం. సో అదే ట్యూరింగ్ మెషిన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్ దట్ డిఫైన్స్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెషిన్ అన్నాడు. అబ్స్ట్రాక్ట్ మెషిన్ అంటే కంప్యూటర్ సిస్టమ్. సో దీంట్లో ఆటోమేటా థియరీలో ఫోర్ ఫేజెస్, మెయిన్ కాంబినేషనల్ లాజిక్, ఫైనట్ స్టేట్ మెషిన్, పుష్ డౌన్ ఆటోమేటా, ట్యూరింగ్ మెషిన్. నెక్స్ట్ ఫైనట్
ఆటోమేటాన్ ఇన్వాల్వ్స్ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఫైనైట్ ఆటోమేటా అనేది దీంట్లో స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. అమాంగ్ స్టేట్స్ ఇన్ రెస్పాన్స్ టు ఇన్పుట్స్, అంటే మనం ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇన్పుట్స్ ఏవైతే ఇస్తావో దాన్ని బట్టి అప్పుడు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ద పర్పస్ ఆఫ్ స్టేట్ ఈస్ టు రిమెంబర్ రిలెవెంట్ పోర్షన్ ఆఫ్ సిస్టమ్ అన్నాడు. అంటే స్టేట్ యొక్క పర్పస్, మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనం విచ్ స్టేట్ లో, అంటే ఏ స్టేట్ లో ఉన్నాము అని చెప్పి ఐడెంటిఫై చేయడం కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంప్లిమెంట్ విత్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే మనకి ఇంకా ఏమేమి రిసోర్సెస్ కావాలి అనేది మాక్సిమం అర్థమైపోతుంది. మనం విచ్ స్టేట్, మనం ఏ స్టేట్ లో ఉన్నాం అనేది కోసం ఇక్కడ స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మనం ఈ స్టేట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇక్కడ స్టేట్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ సర్కిల్స్ అండ్ ఫాలోడ్ బై యారో. అంటే ఇక్కడ యారో కనపడుతుంది కదా, ఫస్ట్ ఈ యారోతో స్టార్ట్ అయ్యి ఈ సర్కిల్ తో ఉన్నది, దీన్నే మనం స్టార్ట్ స్టేట్ అంటాం. నెక్స్ట్ ఫైనల్ స్టేట్ అని దేన్ని అంటాం అంటే, ఫైనల్ స్టేట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డబుల్ సర్కిల్స్. అంటే ఇట్లా డబుల్ సర్కిల్స్ తో ఏదైతే మనకి రిప్రజెంట్ చేస్తామో దాన్నే ఫైనల్ స్టేట్ అంటాం. సో దిస్ ఈస్ ద స్టార్ట్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. మనం ఈ యారోని అలాగే ఇంకా స్టార్ట్ స్టేట్ దగ్గర నుంచి ఇక్కడ 0 1 అలా ఏదన్నా ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 0s 1s అలా తీసుకున్నప్పుడు ఇన్పుట్స్ ఏమన్నా ఇస్తే మనం ఫస్ట్ స్టేట్ దగ్గర నుంచి ఏ స్టేట్ కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ స్టేట్ ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. సో ఇలా స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేట్ నుంచి నెక్స్ట్ స్టేట్ ఏంటి అలా తెలుసుకోవడానికి ట్రాన్సిషన్స్ అని అంట. నెక్స్ట్ ఇదంతా జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ అంటే ఏం లేదు. ఫస్ట్ మనం సమ్ ఇన్పుట్స్ ఇస్తాం కంపైలర్ కి, మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి ఎక్కడైతే మనం మిస్టేక్ చేసామో అది మనకి ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఎర్రర్ రైజ్ చేసే విధానాన్ని మనం కంపైలర్ డిజైన్ కోసం యూజ్ చేస్తాం. కంపైలర్ డిజైన్ లో చాలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. మనకి కంపైలర్ డిజైన్ అనేది మాక్సిమం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయాలి అంటే ఆ ప్రాబ్లమ్ కి మనం డైరెక్ట్ గా సొల్యూషన్ కనుక్కోలేము. సో దీనికి ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఒక మోడల్ డయాగ్రామ్ తీసుకుంటాం. మోడల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ని మనం అర్థం చేసుకుని నెక్స్ట్ కంపైలర్ కి కొన్ని ఇన్పుట్స్ ఫ్రేమ్ లో ఇస్తాం. ఆ ఇన్పుట్ ఫ్రేమ్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటే కంపైలర్ మనకి దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా దిస్ ఇస్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ గురించి నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఈ స్టార్ట్ స్టేట్ అంటే ఏంటి, ఫైనల్ స్టేట్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. బాయ్.